పింఛన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్ అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని గుర్తు చేశారు. పింఛన్ల పంపిణీపై అధికార వైఎస్సార్సీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల వైకాపా కార్యకర్తలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటా ఉంది సచివాలయ వ్యవస్థల గురించి. దాదాపు 1,26,000 మంది అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పెన్షన్ ఇస్తే ఒక గంట చాలు అంతే, మ్యాక్సిమం హాఫ్ డే పడుతుంది. హాఫ్ డేలో 50 మంది పోయి ఇవ్వచ్చు. మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే ఉంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, ఎవరు ఆటంకపరిచారు? పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మీరేమంటారు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు. ఇప్పుడేమంటా ఉన్నారు, మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు పెట్టమంటే పెడతారా? నీకు కాదు ఎవరు చెప్పినా పెట్టారు. కానీ ఇవాళ మీరు చెప్తానే వాళ్ళంతా కూడా రాజీనామాలు తెచ్చి క్యూలో నిలబడతా ఉన్నారంటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ పని చేయగలుగుతాం. రేపు వేరే కొత్త గవర్నమెంట్ వస్తే వీళ్ళని ఎందుకు కొనసాగిస్తారు ఈ రకంగా చేస్తే?